హాయ్, వెల్కమ్ టు హెచ్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనకు ఒక మంచి ఇండిపెండెంట్ అయితే సేల్కి వచ్చింది, చూద్దాము. ఇదే యోర్స్ లొకేషన్, మొత్తం మీరు రెండు వరకు చూడండి వీడియో. మొత్తం ప్రైస్ డీటెయిల్స్, స్క్వేర్ యార్డ్స్, లొకేషన్ ఏ లొకేషన్లో ఉందని తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇది ఎంట్రెన్స్, చాలా బాగుంది గ్రాండ్గా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు, ఇక్కడ స్టెప్స్, ఈ టైల్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్. ఇక్కడ సైడ్ బాల్కనీ బాగుంటుంది, వెంటిలేషన్కి కొంచెం ఎక్కువ ఇచ్చారు. బాల్కనీ కూడా బాగుంది. ఇంకా లోపల వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఇది హాల్, హాల్లో కూడా పాల్ సీలింగ్ ఇచ్చారు, బాగుంది డిజైన్. ఫస్ట్ అక్కడ టీవీ యూనిట్ ఉంది. మళ్ళీ ఇంకా ఇక్కడ టూ బెడ్రూమ్స్ అండి, 2 BHK హౌస్ ఇది. ఇక్కడ టైల్స్ వాడారు, బాగుంది. ఇదొకటి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ ఇది. దీంట్లో కూడా పాల్ సీలింగ్ ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. దీంట్లో కూడా పాల్ సీలింగ్ ఉంది, అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా, చాలా బాగుందండి హౌస్ ప్లాన్. మొత్తం హౌస్ మొత్తం పాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం వుడ్వే ఇచ్చారు, విండోస్, డోర్స్ అవన్నీ. ఇక్కడ డైనింగ్ హాల్, డైనింగ్ హాల్ ఇక్కడ ఒక గ్రానైట్ వేశారు, ఇక్కడ బాగుంది ఇది. ఇక్కడ బయటకి బాల్కనీకి ఒక డోర్ ఉంది డైనింగ్ హాల్ నుంచి. ఇది పూజ గది. నెక్స్ట్ ఇది కిచెన్, కిచెన్లో కూడా స్పేస్ చాలా బాగుంది, ఎక్కువ ఇచ్చారు. ఇలా ఉంది కిచెన్, ప్లేస్ చాలా పెద్దగా ఉందండి. దీనిలో కూడా పాల్ సీలింగ్ ఉంది, డైనింగ్ హాల్లో కూడా. బయట ఇక్కడ బాల్కనీ చూడండి, ఇలా ఉంది స్పేస్. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది, వాష్ ఏరియా ఉంది. ఇక్కడ వెనకాల కూడా మనం హౌస్ చుట్టూ తిరగొచ్చు, మొత్తం ఖాళీ ఉంటుంది. కాంపౌండ్ వాల్ మొత్తం హౌస్ చుట్టూ తిరిగేలాగా వదిలిపెట్టారు. ఇలా ఉంది హౌస్ మొత్తం ప్లాన్, చాలా బాగుంది. మొత్తం వాష్ ఏరియాస్ 2 ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ ఇచ్చారు. పైనకి వెళ్ళి కూడా చూద్దాం, మీకు సరౌండింగ్స్ మొత్తం లొకేషన్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఇది ఎక్కడుందంటే సంగారెడ్డి కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి. ఇది ఒక వెంచర్, వెంచర్లో కట్టారు ఈ హౌస్. ఇక్కడ కనిపిస్తుంది కదా వాల్ మొత్తం, ఇది ఒక వెంచర్ అనమాట. దీంట్లో చాలా హౌజెస్ అయ్యాయి. ఈ యొక్క హౌస్ సేల్కుంది, లొకేషన్ చాలా బాగుందండి. ఇక్కడ నుంచి మన బిల్డింగ్ పై నుంచి చూస్తే అక్కడ ఐఐటి హైదరాబాద్ కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ ఐఐటి హైదరాబాద్కి వెళ్ళే రోడ్ ఉందండి, మన వెంచర్కి ఆనుకునే రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, కంది అది. ఇక్కడ అన్ని పొలాలే ఉన్నాయి, ఇప్పుడిప్పుడు అవుతున్నాయి ఇండ్లు. ఇక్కడ ఒక రోడ్కి చాలా దగ్గర అన్నమాట, ఇక్కడ ఉండే రోడ్కి కనిపిస్తుంది కదా రోడ్, ఇది వెహికల్స్ వెళ్తున్నాయి కదా చూడండి, అది రోడ్. 60 feet డాంబర్ రోడ్ అది, అది కంది వరకు వెళ్తుంది. ఈ లొకేషన్లో ఉంది ఈ హౌస్. మొత్తం 166 square yards కట్టారు, 30x50 డైమెన్షన్లో ఉంది అనమాట. దీనికి వాళ్ళు 65 lakhs చెప్తున్నారు ప్రైజ్. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి, కొద్దిగా నెగిషియబుల్ కూడా అవుతుంది. లొకేషన్ మొత్తం ఇలా ఉంటుంది, చాలా మంచి లొకేషన్. ఇంకా కొద్దిగా ఇంకొన్ని రోజులు అయితే హౌజెస్ ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా మంచి తక్కువ, 65 lakhs అంటే చాలా తక్కువ, 166 square yards అంటే చాలా పెద్ద ప్లేస్. పైన కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఈ ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా ఒకటి కట్టారు. ఇంత మంచి లొకేషన్లో చాలా బెస్ట్ ప్రైస్ అన్నమాట ఇది, మిస్ చేసుకోకండి. ఇలాంటివి దొరకవు అసలు, ఆల్రెడీ అన్నీ సేల్ కూడా అయిపోయాయి. అలాగే మీ దగ్గర ఏమైనా సేల్ ప్రాపర్టీస్ ఉంటే నా ఛానల్కి ప్రమోట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా మీకు ఏ ప్లేస్లో కావాలన్నా ప్రాపర్టీస్ కామెంట్లో పెట్టండి, నేను వీలైనంత మట్టుకు ఆ ప్రాపర్టీస్ తీసిపెట్టడానికి చూస్తాను. లొకేషన్ మొత్తం ఇలా ఉంది.
సంగారెడ్డి అండి అది మొత్తం ఆన్కొనే ఉంటుంది మొత్తం ఈ వెంచర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.